ఎస్ఆర్ఆర్ న్యూస్. పెద్దారవీడు మండలంలో దుగ్గెంపూడి కొండారెడ్డి ఆధ్వర్యంలో 15 కుటుంబాలు టీడీపీ నుండి వైసీపీలోకి చేరాయి. పెద్దారవీడు మండలం ఖమ్మంపాడు పంచాయతీకి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు దుగ్గెంపూడి కొండారెడ్డి ఆధ్వర్యంలో 15 కుటుంబాలు వైసీపీలో చేరారు. వీరికి ఎరగొండపాలెంలోని ఎమ్మెల్యే నివాసం నందు వైసీపీ అభ్యర్థి ఆదిమూలపు సురేష్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలోకి చేరిన వారు గాలి కృష్ణారెడ్డి, గాలి భాస్కర్ రెడ్డి, దుగ్గెంపూడి గాలిరెడ్డి, దుగ్గెంపూడి బ్రహ్మారెడ్డి తదితరులు చేరారు. కార్యక్రమంలో పెద్దారవీడు మండల కన్వీనర్ పాలిరెడ్డి కృష్ణారెడ్డి, జెడ్పీటీసీ దుగ్గెంపూడి వెంకటరెడ్డి, మాజీ సర్పంచ్ రామిరెడ్డి, సీనియర్ నాయకులు ఏలూరి నారాయణరెడ్డి పాల్గొన్నారు. ఏపీ ఎన్జీసీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో పెద్దదొర్నాల పట్టణంలో ఎర్త్ అవర్ కార్యక్రమంలో భాగంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. శనివారం ప్రపంచవ్యాప్తంగా 178 దేశాలలో 7,000 నగరాలలో రాత్రి 8:30 నుండి 9:30 సమయంలో జరుగుతుందని మండల ఎన్జీసీ సమన్వయకర్త శ్రీనివాసరావు అన్నారు. ప్రజలంతా ప్రకృతి అందించిన సహజ వనరులైన గాలి నీరుని పొదుపుగా కాలుష్యరహితంగా ఉంచి రాబోయే తరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉందని, విద్యుత్ని కూడా ఆదా చేయాలని, ప్రాణవాయువు కోసం చెట్లని పెంచాలని పాఠశాల హెచ్ఎం ఏవిహెచ్ ప్రసాద్ ప్రజలను సూచించారు. కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు ఎస్వి నారాయణరెడ్డి, బ్రహ్మయ్య, శేషగిరి, బాదరయ్య, తులసి, సిఆర్పి సాయి, గణేష్ రెడ్డి మరియు విద్యార్థులు పాల్గొన్నారు. రా సార్ గాని ఆనందంగా బ్రతకాలంటే చెప్పగానే Yeah.
కూలీలకు అన్ని వసతులు కల్పిస్తామని వైసీపీ అభ్యర్థి ఆదిమూలపు సురేష్ అన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎర్గొండపాలెంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆదిమూలపు సురేష్ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం ఎర్గొండపాలెం పట్టణంలోని ఎన్జీఓస్ కాలనీలో పార్టీ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలోని ఇసుక కూలీలు తమ బాధను సురేష్కు చెప్పుకోగా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే ఇసుక కూలీలకు అన్ని వసతులు కల్పిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ ప్యాన్ గుర్తుకు ఓటేసి జగన్ ను ముఖ్యమంత్రి చేయాలి. అభ్యర్థిగా పోటీ చేయుచున్న శ్రీ డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారికి మరియు బొంగళూరు పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి ప్యాన్ గుర్తుపై ఓటు వేసి నాకు దేనికున్నాను ఎన్నికల ప్రచారంలో టీడీపీ నాయకులు విస్తృతంగా పర్యటిస్తున్నారు. పెద్దదోర్నాల మండలంలో మన్నే రవీంద్ర ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో టీడీపీ అభ్యర్థి భూదాల అజితారావు ఎర్గొండపాలెం నియోజకవర్గంలో దూసుకుపోతున్నారు. అదేవిధంగా నియోజకవర్గంలోని మండలాల్లో ఆ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా పెద్దదోర్నాల మండలంలోని చిన్నదోర్నాల గ్రామంలో ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నే రవీంద్ర, ఎంపీపీ వేదాంత ప్రభాకర్, బట్టు సుధాకర్ రెడ్డి, అంబటి వీరారెడ్డి తదితరులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని, ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి భూదాల అజితారావుని, సిద్ధా రాఘవరావుని గెలిపించాలని కోరారు. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి ఎస్ఆర్ఆర్ న్యూస్, ప్రతి అడుగు ప్రజల కోసం.